గాయస్ ఇది కూడా కాటిరమ్మ దేవస్థానమే అనమాట. బట్ ఈ దేవస్థానం అనేది వైరల్ అయింది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. మీరు చూసినట్టయితే ఇక్కడంతా సాటర్డేను సారీ ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ ఇట్లు వస్తే ఇక్కడంతా మొత్తము నిలబడే కూడా ప్లేస్ ఉండదంట, అంతమంది జనాలు ఉంటారంట. బికాజ్ ఎందుకంటే వైరల్ అయింది కాబట్టి ప్లేస్ అనేది చాలామంది జనాలు కూడా రావడం జరుగుతుందంట. ఇన్స్టాగ్రాము యూట్యూబ్ నుంచి చూసి అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది వస్తున్నారు. ఇక్కడ ఆటో సదుపాయం అయితే ఉంటుంది. మీరు బయటికి ఇక్కడి నుంచి మనము మెయిన్ రోడ్ హోస్కోట్కి వెళ్ళాలంటే ఆటోస్లో అయితే వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనము మామూలుగా పల్లెటూరులో తిరణాలు జరిగినప్పుడు ఎలా వేసుకుంటారో మొత్తం అన్ని షాప్స్ కూడా ఆ విధంగా వేసుకున్నారనమాట. సో ఇక్కడ ఆ సైడ్స్ చూస్తున్నట్టయితే చూడండి, బొరుగులు పెద్ద పెద్ద పెట్టుకొని అట్లా ఇట్లా షాప్స్ అన్నీ చాలానే ఉన్నాయి. సో ఫుడ్ కానీ ఏమన్నా తినే కావాలనుకున్నా ఇట్లా ఏమైనా కానీ పర్చేజ్ అయితే చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. అటువైపు సైడు పిల్లలకి ఈవినింగ్ టైమ్స్ ఆడేకి ఎగ్జిబిషన్ కూడా పెట్టినారనమాట, జెయింట్ విల్ అవి వేసి. సో ఈరోజు అయితే మేము వచ్చింది వెడ్నెస్డే అనమాట. సో ఏమీ జనాలు లేరు, చాలా తక్కువ అయితే ఉన్నారనమాట. మాకు ఇక్కడ షాప్లో వాళ్ళు అడిగితే షాప్లో వాళ్ళు చెప్పినారు, చూడండి అమ్మ శక్తిపీఠ అంట. సో అమ్మ శక్తిపీఠం ఇది. సో నేను ముందు చూపించిన కదా ఆ వీడియో ఏమన్నా మిస్ అయ్యంటే మొన్న లాస్ట్ వీడియో అనమాట. లాస్ట్ వీడియో వచ్చేసి మెయిన్ కాటేరమ్మ దేవస్థానము. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి చాలా అంటే చాలా శక్తివంతమైన కాటేరమ్మ దేవస్థానం, అదే దేవస్థానం అనమాట. సో ఇక్కడ వచ్చేసి చెప్పులు వదలడానికి, సో చెప్పులు వదలదంటే ఆ బ్రో యూట్యూబ్ లాగా అని చెప్పేసి థమ్సప్ ఇచ్చినాడు. యాక్చువల్గా నా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఈ యొక్క వ్లాగ్ అయితే నేను మా ఫ్రెండ్ మొబైల్లో నుంచి తీస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ పాత దేవస్థానం ఎంతైతే శక్తివంతమైంది ఇది కూడా అంత శక్తివంతము. ఎందుకంటే అది ఫేమస్ అయితే అది కాదనమాట, ఈ యొక్క టెంపులే ఫేమస్. దానికి దీనికి ఒక 4-5 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ అక్కడ ముక్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముక్కొని టెంకాయ అయితే కట్టచ్చు, లేదు అక్కడ కట్టేకుంది మీరు అక్కడ కట్టాలనుకుంటే అక్కడైనా టెంకాయ కట్టచ్చు అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే స్తంభాలు స్తంభాలు కాదు, మొత్తము అన్ని టెంకాయలే ఉన్నాయి చూడండి. అంటే ఎంత రష్ ఉంటారు, ఎంత జనాలు వస్తుంటారో ఆడికి బుధవారం అయినా కానీ చూడండి. ఇక్కడ టెంకాయ కట్టి దేవుని ముక్కొని టెంకాయ కట్టేసి ఆ చెట్టు రావి చెట్టు చుట్టూ ఒక కొన్ని ప్రదర్శనలు అయితే చేయాలన్నమాట. 100 ప్రదర్శనలు లేదంటే 108 ప్రదర్శనలు మనం కోరుకున్న కోరికను బట్టి వాళ్ళు ఎన్ని ప్రదర్శనలు చేయాలి ఏమి అవి కూడా చెప్తారు. సో అన్ని ప్రదర్శన మనం చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి విగ్రహాలు ఎంత భయంకరంగా ఎంత బాగా పెట్టినారు టెంపుల్ లోపల ఇది. సో ఈ చెట్టుకైతే అన్ని టెంకాయలు యారం కట్టకు కూడా ప్లేస్ లేదు. అవి ఏమంటారు తీగలు ఉంటాయి కదా అవి మొత్తము అట్లా యాలాడిండే దానిలో అన్నిటికీ టెంకాయలు బుట్టలు అవి ఇవి కట్టినారు. సో ఈ విగ్రహం చూడండి, మీకు ఇప్పుడు ఈ విగ్రహం చూసినప్పుడు ఏమన్నా అనిపించచ్చు, మీకు చూసినట్టు ఫేమస్ ఎట్లయింది ఏమి అనేసి మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఆ విగ్రహం చూసినాక. సో ఇక్కడ చూడండి బీగాలు ఇక్కడ కూడా వేస్తున్నారు, అంటే ఆ గుళ్ళోనూ వేస్తారు ఈ గుళ్ళోనూ వేస్తారు గాయస్, మన ఇష్టం అనమాట మన నమ్మకము. ఏ గుళ్ళు అయినా కట్టచ్చు, రెండు గుళ్ళోనా శక్తిపీఠాలే అంట, చాలా పవిత్రమైన దేవుళ్ళే. సో చూడండి అమ్మవారి టెంపుల్ ఎట్లా ఉంది అస్సలు దేవస్థానం. ఎంత ఘనంగా ఉంది విగ్రహం చూసాకైనా రావచ్చు. ఇది చూడండి గాయ్ ఫోటోలు అంట, తాయెత్తులు సర్టిఫికేట్లు ఏంటేంటో కట్టినారు. సో ఈ విధంగా ఇట్లా క్యూలో పోయి టెంపుల్ పోవాలన్నమాట. ఇప్పుడు మీకు చూపించిండే విగ్రహం అదంతా బయటనే ఉంటుంది, ఇది టెంపుల్ లోపల. ఇది మెయిన్ దేవస్థానం చూడండి ఎన్ని కట్టినారు. ఇవన్నీ కడితే ఏమన్నా అచ్చా మేబీ
వాట్ ఈస్ దట్? ఫోటోలు, ప్రిస్క్రిప్షన్స్, లెటర్లు కూడా రాసి కట్టినారు అమ్మవారికి. అంటే ఇవన్నీ చదివి పని జరుగుతుందని లోపల. టెంపుల్ లోపల ఇది చూడండి గాయ్స్, కొత్త గుళ్ళు అన్నమాట. కొత్తగా కట్టించిన గుళ్ళో శక్తిపీఠంకి వెనకల పక్క మనం కాయిన్ తీసుకొని మనసులో ఏదైనా మొక్కొని ఆ యొక్క కాయిన్ని గోడకి ఈ విధంగా అతికిస్తే, చూడండి ఇక్కడ చాలామంది కూడా అతికిస్తున్నారు. సో మనం ఇట్లా అతికించినప్పుడు ఆ కాయిన్ అయితే ఆ గోడకు అతుక్కయింది అనుకో, మనం కోరుకున్న కోరికలు నెరవేరినట్టంట. సో ఇది కూడా ఉంది ఇక్కడ, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు. ఇక్కడైతే మాకు హనుమాన్ కనిపిస్తున్నాడు చూడండి. ఓకే, అవగింద టెంపుల్ ఎవరే నడుతుంటారా? నీవే నడుతుంటారా? సో ఈ వ్లాగ్ అయితే చూసినారు కదా గాయ్స్, వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.